ఆధ్యాత్మికంగా కూడా ఆ ప్రేమతో ఏదైతే మనం చేస్తామో అది సత్ఫలితాలు ఇస్తుంది, తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుంది. కాబట్టి బాబా బీజాక్షరాలు అడిగాడా, బీజాక్షరాలు అడగలేదా, మంత్రాలు చేయమనలేదు కదా, మంత్రాలు ఇవన్నీ కాదు, వాదన పిడివాదనలు కాదు. ఇవన్నీ అసలు ఎందుకు చేస్తున్నామో తెలిస్తే బాబా చెప్పాడో లేదో అర్థమవుతుంది మనకి. ఏ దేవుడు చెప్పలేదండి, ఎందుకు చెప్తాడు చెప్పండి, ఏ దేవుడు చెప్పలా, బాబా ఏనాడు చెప్పలా ఈ మంత్రం చేయి ఆ మంత్రం చేయి. కానీ మనం ఎందుకు చేస్తున్నాం, బాబాను చేరుకోవటానికి వీటి సహాయాన్ని తీసుకుంటూ ఆ తండ్రి వైపు వెళ్తున్నాం. ఎందుకు మన చుట్టూ అనేక ఇల్యూజన్స్ ఉన్నాయి, భ్రమలు ఉన్నాయి, లౌకిక పరంగా చిక్కుబడిపోయి ఉన్నాం, అనేక సమస్యలతో మనం సతమతం అవుతూ ఉన్నాం. ఆ సమస్యలను తప్పించుకుంటూ సాయి వైపు సాధన మార్గంలో నడుస్తూ ముందుకు వెళ్ళాలి అంటే వీటిని ఒక ఆధారం చేసుకొని మనం వెళ్తున్నాం. ఇవే అల్టిమేట్ అని చెప్పట్లే ఇక్కడ చూడండి. ఈ ఆధారం లేకుండా నడిచేవాడు ఉన్నాడు అనుకోండి, అలా కూడా నడవచ్చు, తప్పేం లేదు. కాబట్టి మన సమస్యలను పోగొట్టుకోవడం కోసం ప్రధానంగా ఆ తండ్రి ఆదేశముతో ఆయన చెప్పిన విధంగా ఆయన ఎలా చెప్తున్నాడు మనకి తగ్గట్టుగా చెప్తున్నాడు, ఇలా చేయండి అలా చేయండి. కాబట్టి మంత్రానికి అంత అటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా కూడా భక్తి శ్రద్ధలతో విశ్వాసం, వీటన్నిటికన్నా మూలం ఏదండి, మళ్ళీ హార్ట్ లాంటిది నమ్మకం. చేసే విధానం నమ్మకంతో చేయాలి, శ్రద్ధతో చేయాలి, భక్తితో చేయాలి, విశ్వాసంతో చేయాలి. అప్పుడే సత్ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. అలా కాదనుకోండి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏదో చేసామంటే చేసాం, చెందామంటే చెందాం, అలా కాదు. ఏదైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ పనైనా సరే భక్తి విశ్వాసాలతో చేసినప్పుడు మాత్రమే విశేషమైన ఫలితాలు మనకు రావటం అన్నది ముమ్మాటికి సత్యము. కాబట్టి సాయిబంధులారా,